ప్రియులారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనదిన ఆత్మీయ ఆహారం జూన్ 1 శనివారం. నేటి మన ధ్యాన లేఖనం కొలసయ్యలకు రాసిన పత్రిక 4:12. మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడును అయిన ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణులను, ప్రతి విషయంలో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణ ఆత్మ నిశ్చయిత కలవారునై నిలుకడగా ఉండవలనని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనల్లో పోరాడుచున్నాడు. వ్యాఖ్యాన అంశం ప్రార్థన. వ్యాఖ్యాన అంశం ప్రార్థన. వ్యాఖ్యానం: ప్రార్థన మీకు ఎట్లున్నది? నిద్రపోవు అవస్థయా, లేక ఎపఫ్రాకు తోల్చిన పోరాటమా? కొందరు నేర్చిన ప్రార్థనలే ప్రార్థిస్తారు, కొందరు పుస్తకంలో అచ్చొత్తించిన ప్రార్థనలే చదివి ప్రార్థిస్తారు, మనుషులకు కనబడాలని మరికొందరు దీర్ఘంగా ప్రార్థిస్తారు, మరికొందరు మేము అడగకముందే ఆ తండ్రికి సమస్తము తెలుసును కదా, కనుక ఇక ప్రార్థన చేయనేలా అని చెప్పి ప్రార్థించక మానివేశారు. మరికొందరైతే అడిగినను దొరకదు కనుక ప్రార్థించడం ఎందుకు అని విసుగు చెంది నిలిచిపోయిరి. అయితే ఎపఫ్రా అయితే నమ్మకంగాను ఇతరుల మేలు కొరకును తన ప్రార్థనలో పోరాడుచూ వచ్చెను. మీ రక్షకుడు అప్పుడప్పుడు ప్రార్థనలో ఒక రాత్రి గడిపెను, ఇది మీకు మాదిరి కాదా? చూడండి, లూకా సువార్త 6:12. ఆయన మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ ప్రార్థించెను, మరియు ప్రార్థనలో ఆయన అడిగినది అంగీకరింపబడెను అని హెబ్రీయులకు రాసిన పత్రిక 5:7 చూస్తాం. అడుగుడి, తట్టుడి, వెదకుడి అని ఆయనే కదా చెప్పెను, కనుక నేడే ప్రార్థించండి, ప్రార్థన జీవితంలో ప్రవేశించండి. తలుపులు మూసి ఒక దినం ప్రత్యేకంగా కొంత సమయం ఆయనతో గడపండి. ఎల్లప్పుడూ ప్రార్థించమన్నాడు, గదికి వెళ్ళి ప్రార్థించమన్నాడు. చూడండి, మత్తయి సువార్త 6:6, నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయము, అప్పుడు రహస్యముందు చూసు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును అని చూస్తున్నాం. సహోదరుడు సైలస్ ఫాక్స్ శుభములతో వందనాలు.